ఈ కార్యక్రమాన్ని ప్రారంభకులు మహా మహోపాధ్యాయ
ప్రాచార్య శ్రీ సనాత రఘునాథ్ సర్ గారిని సమీపంగా ఆహ్వానిస్తున్నాం. మన హిందూ యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు శ్రీ వేణుగోపాలరావు గారిని సమీపంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మామూలుగా సినిమాలతో మా వార్షికోత్సవంలో జరిగేటువంటి కార్యక్రమాలు అయితే జనం చాలా నిండిగా ఉంటారు. అసత్యతో హృదయం కావాలి, కానీ ఆనందం ఆపోసర పడాలి. అటువంటి వారు మెచ్చుకునేటువంటి సభ ఈ సభకు చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. ఈనాడు కార్యక్రమం రాజనారాయణ సాంస్కృతిక వైభవం సంస్కృత వైభవం సాంస్కృతిక వైభవం అనేది ఉంది. అదే ఎందుకంటే ఈ వైభవం అనేది సంస్కృతంగా ఎంత వైభవం ఉపాధింది రాజనారాయణ కైలో అనే దాని గురించి ఇప్పటి వరకు మన శ్రోతలు మనకి చాలా విషయాలు తెలియజేశారు. వారందరికీ నమస్కారం. తర్వాత సాహిత్య సభ అనేది నిర్వహణ మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. అది కూడా మరి మీరందరూ వచ్చి ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. ఆంధ్ర భారత అవతరణం అపూర్వ సాహిత్య రూపకం. ఇది అది కూడా సాయంత్రం ఉంది. అది ఒక 10 పద్యాలు ఇచ్చి అందులో 5 పద్యాలు మేము ఏమి తిట్టే అవి తీయాలి, అవి పాడాలి, అవి ఆరోపించాలి. అది 2-3 గంటలకి తెలుగు భాషా సమ్మేళనం అది బయటి. కాబట్టి అది కూడా మహాభారతమైనటువంటి గౌరవమైనటువంటి కార్యక్రమం. భోజనం చేసాం నాయన ఆలోచన భోజనం చేసాక రాజరాజేంద్రుడిని వెయ్యో పట్టాభిషేక సంవత్సరంలో వయలు మించిన వల్ల ఈ కార్యక్రమాన్ని అత్యంత మహారాజులు కవులు కళాకారులు ఎందరో మహానుభావులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వయలు చారిద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు 2 రోజులు కూడా ఆస్వాదించి ఆదరించి ఈ కార్యక్రమం చేయడం తెలుగున్న ఉన్నతని తెలుగు ప్రధాన నన్నయ్య గారు రచించిన భారతానికి మూలపురుషుడు అయినటువంటి రాజరాజేంద్రుడి యొక్క చరిత్ర కూడా తెలుసుకొని ఈ చేసే కార్యక్రమాన్ని వయోమించే ద్వారా మీరు కూడా దాన్ని పరిశీలించి పరిశోధించి ఈ కార్యక్రమాన్ని చేయడం చేయవలసింది కదా గౌరవం సాంస్కృతిక వైభవాన్ని ఈ తరానికి రాజలేక రేపటి తరానికి మరొకసారి మనం గుర్తు చేయడం ద్వారా తెలుగు పాఠాభిమానాన్ని కొనుగోలు చేయడం పాత పట్ల అభివృద్ధిని కలిగించడం పాత్రను మనం ఇలా కాపాడుకోవాలి అనే ఒక భావాన్ని మనలో కలిగించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి వేదికలు మనకి ఎదురుగా 2 నెలల క్రితం రాజమహేంద్రవరంలో జరిగినటువంటి ఈ నిర్ణయ ఉత్సవాల ప్రారంభ సమావేశంలో విజయవాడలో కూడా ఇటువంటి ఉత్సవాలు నిర్వహించాలి నిర్వహిస్తాము అని ప్రకటించడం వచ్చే గల 23-24 తేదీలలో నన్నయ్య గారిని రాజరాజాచార్యులు ఆంధ్ర మహాభారతం ఆంధ్రీకరించేటువంటి ఆ ఆంధ్రీకరించమని కోరుతున్న ఆ సన్నివేశాన్ని ఒక చిత్రంగా తీసుకుని 2 రోజుల పాటు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతున్నాం.
అది ఈ 1000 సంవత్సరాల ఉత్సవాన్ని పురస్కరించుకుంటున్నటువంటి తెలుగు భాగవతం మన వీటిని కలిగించేటువంటి ప్రయత్నం. ఈరోజు ఏలూరు పట్టణంలో మరి వేసవి వేయకుండా కూర్చున్నా కూడా రాజరాజు నగరి పక్కనే కూర్చున్నానని ఒక అనుభూతి నాకు ఈ హిందూ యువజన సంఘం సంస్థ మరి అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికతో ఇప్పుడు రోజుల కార్యక్రమం మనస్ఫూర్తిగా నేను అనువాదాల్లో తెలియజేస్తున్నాను. మనం ఎదురా ఎందుకు పుట్టినరోజులు జరుపుకుంటాము లేకపోతే జయంతులు జరుపుకుంటున్నాము వాటి గురించి మనం ప్రేరణ పొందాలని తద్వారా మనం మరింత ఉన్నతకి సాధించాలి. ఆ ప్రేరణ భాష పట్ల తెలుగు భాషాత్మని అది ప్రేరేపించడం పట్ల ఇప్పుడున్నటువంటి ప్రజల్లో కావాలి. సాంకేతిక ప్రగతి ఎంతో ఉత్సుకంగా వస్తున్న రోజుల్లో ఈ సాంకేతికతలోకి తెలుగు కనుక ప్రవేశిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇవాళ సెల్ఫోన్లో మనం అద్భుతంగా తెలుగుని మనం వాడుకుంటున్నాం అందరం. దాంతో ఏమైంది పూర్వీకుల్లో కూడా సెల్ఫోన్ పెడుతుంది. సాంకేతిక ప్రగతి అతి సామాన్యుడు అత్యంత సామాన్యుడికి ముంగిటి చేరిపోయింది. ఇప్పుడు తెలుగు భాష ఈ సాంకేతిక ప్రగతిలోకి కనుక చేరితే తెలుగు అక్కర్లేనటువంటి వాళ్ళు మాకు తెలుగు మాత్రమే వచ్చు అనే పరిస్థితి మన కళ్ళ ముందు జరగబోతున్నటువంటి వాస్తవాన్ని అందరికీ ఇప్పుడున్న ఈ పిల్లలందరికీ కూడా తెలుగు పట్ల అవగాహన కలిగించేటువంటి కార్యక్రమాలను మనం నిర్వహించాలని వారి తెలుగు పట్ల అందరికీ కలిగించాలని భవిష్యత్తు అంతా వారిదే. వారు తెలుగులో పెరగాలి. ఎంత తెలుగు మనకి వస్తే అంత సైన్స్ బాగా వస్తుందనే ఒక అభిప్రాయాన్ని కలిగించాలి. కలిగించినప్పుడు జ్ఞానవంతులు విజ్ఞానవంతులు అవుతారు. మనసు మాతృభాషగా ఉంటుంది. ఈ మాతృభాష కొత్తగా ఆలోచించేందుకు ఒక ప్రేరణ ఇస్తుంది. ఇప్పుడు మనకి తిరుకాలి నిండా తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పుకుంటాం. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అవుతున్నాం. అన్ని నోబుల్ బహుమతి గ్రహీతలు కావాలి అంటే మనం తెలుగులో పెరగాలి. భవిష్యత్తు తరం నోబుల్ బహుమతి గ్రహీతలు కావాలంటే ఈ తరం తెలుగులో పెరగాలి. తెలుగు బాగా తెలుగు మీద వారికి పట్టు వచ్చేలాగా చేయాలి. అప్పుడు మరి సదరికి గురుదేవుడు సలహాకారికి తెలుగు భాగవతం చేయాలని మండలి కొత్త ప్రసాద గారికి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ నన్నయ్య మన కళ కట్టిన డాక్టర్ వెంకటరావు సుందరరామకృష్ణ గారికి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ సార్ నన్ను ఆహ్వానించిన సభ కార్యవర్గానికి వారికి నన్ను పరిచయం చేసిన మిత్రులు మండలి వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకు ఆనందాలు ఇచ్చింది ఏమంటే అమెరికాలో ఉంది ఇక్కడేదో అయిపోతుంది తెలుగుకి అని కొంత ఆందోళన చెందిన వాళ్ళు నేను కూడా ఒకండి. కొన్ని వ్యాసాలు కొన్ని ఎడిటోరియల్స్ కూడా రాశాను. కానీ ఈరోజు ఆనందం ఎందుకు కలుగుతుందంటే ఈ సభలో అధిక భాగం పిల్లలు ఉన్నారు. వారికి ముందుగా అభినందనలు. వారిని ఉత్సాహపరిచి ప్రోత్సహించి ఈ సభకు తీసుకొచ్చిన వారి తల్లిదండ్రులకి వారి ఉపాధ్యాయులకి మరీ మరీ వందనాలు తెలియజేసుకుంటున్నారు. ఇందాక భూపతి గారు చెప్తూ ముందు తరం నోబెల్ ప్రైజ్ సంపాదించాలంటే తెలుగులో చదువుకోండి, తెలుగు మాతృభాషగా ఉంచుకోండి అని. అది చాలా మంచి సందేశం అది. ఎందుకంటే తెలుగు మాతృభాష చదువుకోవడం వల్ల పాడైపోయాలనుకుంటే నేను పాడి పాడైపోయేవాడిని. నేను తెలుగు మాతృభాషలో చదువుకున్నా. బిఎస్సి వరకు తెలుగు మీడియాలో చదువుకున్నా. ఇంగ్లీష్ కూడా చదువుకున్నా. సెంట్రల్ యూనివర్సిటీలో నాకు ఎంఎస్సీలో సీట్ వచ్చినప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో 3వ స్థానంలో నిలబడ్డాను. అది కూడా తెలుగు మీడియంలో కెమిస్ట్రీ చదువుకుని కెమిస్ట్రీలో 3వ ఆల్ ఇండియా లెవెల్లో. ఆ తర్వాత అమెరికాలో నేను 30 సంవత్సరాలుగా ఉంటూ తెలుగు మర్చిపోతాను. రోజు తెలుగులోనే చదువుకుంటూ మా కుక్కకి మా అమ్మాయికి కూడా తెలుగు పద్యాలు చదివి వినిపిస్తాం 6 గంటలు. కాబట్టి ఏమైనా కూడా తెలుగు భాష చదువుకుని
Pada ini pelajar pelajar itu nak tahu pelajar. Kebetulan daya cecair pelajar telugu ni nerat nerat sendiri. Kebetulan telugu ni ada yang cakap ini pelik macam. Telugu orang ni makan ni. Ni ama tu, mummy daddy tu makan tu telugu. Ama apa macam tu makan. Ini, ini bishya ni apa? Lepas tu makan macam makan ni kebetulan. Ini raja mana dari itu? Beliau berkata ni juga. Ini sanksi tu kesalahan ni. Nervous nari kan, cara santos. Adanya apa pun dah, mana telur tu, telur tu pasian ni, pertama ni saya ni jadi kuda, begini kan. Sri Gereja, anak madan tu madan itu na, mana ya, mana telur tu pertama ni ke, mana telur tu pasian ni, tak pertama ni saya ni dasar. Antara rupa, bahasa tu, bahasa tu ni mana, bahasa tu ni mana mandi cerita bahasa, begini lagi na kuda. Cara orang macam apa pun ada, macam macam. Telugu orang ni memakai kata macam tu, jiwat dan garut tu na. Alangkah ni, rancangan jenis rancangan baru berita mana ini, rancangan change je na. Raja-raja dah kat dulu ni, wira kita tu baru touch korang, mana terus tu, mana telugu jahat di garut berita macam tu. Terima kasih banyak. Thank you. मुख्य अतिथि उपसभा माजी उपसभा पति आनंद सैकन सभी लोग सैकन सभा उपसभा पति एंटरटेनमेंटी मंडल पुत्र प्रसाद के लिए मात्रा दोस्त दर्द हो चुका आज ना माना तेरे को पास उपसभा यहाँ तक कुछ ऐसे दर मामले की तरफ दिन में ताने का पास अपने तो एक राम ये रोज़ लोग बढ़ते थे ना वार में ये रोज़ भी भे� ये वेदिक क्या है ना मरे ये रोज़ लाओ मर कि मैं सभा को मैं तब तक चले सो वाले सभा को जैसे चमकड़ हो सकता महामहोपाध्याय सेनाप्रमुख आंध्र महाभारत में लगे मरा कुत्ते जे मोहन करेंगे सेनाप्रमुख वाली रोज़न की ये रोज़ एक कार्यक्रम के बाद दया और कारणों जैसा कि ज़्यादा आनंद है क्या कहते हो कि कार्यक्रम माहौल तक ही संधाये तब पे क्या वाला रोल ले वाले हैं आप देख सकते हो सर्दी जैसे ये रोज़ ना इस चलते रोज़ ना आज है ओपन को ओपन सदा Biar Amerika lawan Yusuf negara orang. Biar setiap hari orang jual gurja apa lah yang dia mana orang. Biar di depan, mana yang kita lakukan mana, mana yang kita lakukan. Bar terkhas kita mau berteriak ini kerana tu nak. Gurja apa lah tu terkhas kita perikop berteriak nadi kerana JP baru. Jumpa lagi, kita berteriak betul mana orang tu orang. Gurjara Foundation di Amerika itu sangat tinggi. Gurjara dari Rachel Mala, waktu tarian yang kita jadi sebenarnya orang kata orang pernah berjaya jadi lagi kertas pertrikan pernah berjaya. Bahagian pertrikan itu sama dengan yang di sana. Bahagian pertrikan itu mohon kepada mandor kerjasama. Karena bahagian apa sendiri itu mala rakyat pertrikan telur orang ada itu pertama apa pertama yang sendiri sana pertrikan prakas akan sempat telur kawal kawal. Begini, terus saya terus sama nabi Tuhan. Ita ini saya percaya ini. Kian sekarang persoal jasa negara itu awal bapak kita. Kian sama amaran jasa negara itu adalah persoal jasa negara kita. Wah, ini tu ikan orang negara. Saya orang negara itu kami hendak mampu jaga ini bertanggung jawab. Kita tu mula hari. Mereka mana mahalnya perta, kerja foundation mereka sah, mana majulah kita mahalnya perjalanan kita. Alangkah kata TV production, orang pesan jaga kita semua perdana kandisi atau perpanjang jalur kita semua perdana kandisi. Ayo perpanjang jalur kita mahasiswa dari macam kaya kita mahalnya show. Walaupun ini petri tulisnya ayah rasa daripada petri kelam tersebut, percaya ini, ahar abinya memerah,
పరిశోధన చేసిన ఏకైక వ్యక్తి ఆయన ఉత్తరించ ఆయుర్వేదం వచ్చి ఆయన దాదాపు శతాధిక గ్రంథాలు రచయిత ఒక పక్కన రచయిత మరో పక్కన కార్యకర్త రెండు కూడా సమర్థవంతంగా నిలుస్తున్న వ్యక్తి డాక్టర్ జీవితం వారికి. అలాగే ఈరోజు చాలా అద్భుతంగా నన్నయ్య అభినయ పూర్వక పచ్చగానం దానికి నిర్మించిన డాక్టర్ వెంకటరాజు సుందర రామకృష్ణ వయసే మీరిందని అనబట్ల కట్ట మాత్రం అప్పుడే సరే ఎవరికైనా వయసు పోయిపడతాం కానీ ఆ కంట మాధుర్యం మాత్రం తగ్గ ఆయన శ్రీకృష్ణ పాత్రలో చాలా పేరెంటింగ్ అన్న వ్యక్తి వారు శ్రీకృష్ణుగా జీవన గారు సత్యభామగా చాలా ప్రదర్శనిచ్చారు. తెలుగు పద్యానికి ఒక విశిష్టతని సమకూరుస్తున్న వ్యక్తి ఇతర దేశాల్లో కూడా తెలుగు పద్యం యొక్క వైభవాన్ని నిర్మించింది మొన్నే అమెరికా తెలిసారు అంత బాగా ఉందా అక్కడ తెలుగు పద్యం ఇచ్చారు బ్రిటిష్ పార్లమెంట్ అలాంటి గొప్ప వ్యక్తి సుందరరామకృష్ణ యొక్క కార్యక్రమం ఈరోజు వినే అవకాశం కలిగింది. దీనికంతకీ కారణభూతులు హిందూ యోగ సంఘం నిజంగా ఏ గడ వంద సంవత్సరాలు ఏమైనా ఉందా శతాధిక సంవత్సరాల సంస్థ కూడా వందేళ్ల పూర్వం పుట్టిన సంస్థలన్నీ కూడా వసివాడిని కానీ వసివాడనే సంస్థ నిత్య తేజోమయంగా వెలుగుతున్న సంస్థ మాత్రం హిందూ యోగ సంఘం దాని నిర్వాహకులు ఎలా స్వామింగేశ్వరరావు వారి అధ్యక్షుడు అలాగే జవాన్ మోహన్ రెడ్డి గారు అలాగే రామశ్రీ శ్రీనివాసరావు మధ్య సూర్యకంటున్నారు. ఇకపోతే ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి కళారత్న నాట్యాచార్య నిజంగా ఈ వేలాపురికి భగవత్ నచ్చిన వరం కేవి సత్యనారాయణ గారు ఎందుకంటే కేవి సత్యనారాయణ ప్రతి సంవత్సరం ఆయన జన్మదినోత్సవంలో జరిగే కార్యక్రమాలను ఇంట్లో నేను పాల్గొంటూ వస్తాను. అవన్నీ కూడా నాట్య రంగానికి సంబంధించింది దాంతోపాటు ఇవాళ సాహిత్య రంగానికి సంబంధించి కూడా మౌనతరం కార్యక్రమం హిందూ యోగం చేపట్టడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ చాలా ఉత్తంగమైన పండితులందరినీ కూడా రెండు రోజుల కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రసిద్ధులు ఉన్నారో ప్రసిద్ధులందరూ కూడా వస్తున్నారు. ప్రస్తుతానికి ఈరోజు సాయికృష్ణ యచంద్ర గారి కార్యక్రమం కూడా జరగాల్సి ఉందైతే వారి బంధువులు మరణించుకుంటారు కార్యక్రమాలు అది కూడా వస్తుంది మరింత శోభాయమైన ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇంత గృహ సంకల్పం చేసిన కేవి సత్యనారాయణ గారి కార్యక్రమాలు చేయటం లేదు ఇప్పుడు ఎలా వస్తుంది మా సమస్య ఎంతమంది పెద్దలైనా పిలవచ్చు కానీ వేదిక ముందు వారి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. వేదిక ముందు జనాన్ని ఎట్లా మనం తీసుకురావాలి అక్కడ చాలామంది పండితులు పెద్దలు వచ్చారు ఈ ఏడాదిలో అన్నిటికంటే వాడు సంతోషించాలి ఈ విద్యార్థులు మాత్రం ఉదయపూర్వకంగా అని చెప్పాల్సి అంటే వారికి ఏంటంటే ఆ విద్యా సంస్థ చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి వికాసం జరగాలంటే అది కేవలం చదవటం వల్ల కాదు శ్రవణం వల్ల పడుతుంది. అందులో సత్పురుష సదస్సు అన్నది చాలా ప్రధానమైన విషయం. మా నాన్నగారు ఎప్పుడన్నా బడికెళ్ళి చదువుకోవాలి మామూలుగా చదువుతూ ఉండేది కానీ ఆయన ఏ కార్యక్రమం చిన్నప్పటి నుంచి కనిపెట్టి ఆ రకంగా ఎంతో మంది ప్రసిద్ధులు చూసే అవకాశం కలిగింది. వాళ్ళు చెప్పిన మాటలు ఎంతో కొంత మనసులో మార్పునే పరిస్థితి నిజంగా ఈ పిల్లలు పెద్ద తర్వాత వారికి గుర్తుండేది ఈ కార్యక్రమం మాత్రమే మాత్రం ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు నా గతంలో శ్యామలు కదా గతల గురించి వీళ్ళందరూ చూసాము వాళ్ళు చెప్పిన మాట విన్నాం అని చెప్పి సగవంగా చెప్పలే పరిస్థితి విద్యార్థుల నుంచి కలిగింది. అయితే నేను విద్యాగ్రామంలో లోపించి పోలే నా పెద్దలు పండితులు కృషితులు కవులు కళాకారులు ఉంటే వాళ్ళని పాఠశాలకు ఆహ్వానించి పాఠశాలలో కూడా పిల్లలకు పరిచయం చేశారు కానీ అది విద్యార్థుల పరమైన పరిస్థితి అలాంటి స్థితిలో
Rajanya Narendra itu Sri Krishna Devaraya dokter cakrabarti. Sri Krishna adalah dada direction desa yang antara yang terpenting. Karena Rajanya Narendra juga peribahasa rangka cara cermat, dia memang dia orang terpenting. Itu malah mata mata Rajanya Vijay. Itu na Krishna terpu. Ye Raju pernah kesalnya pernah begitu karena Jadi, ayah darah itu naruh sana ayahnya. Datang semasa mereka itu, pada saat itu dijaya itu, malah itu dari itu, malah jaya itu. Itu darah itu naruh sana dari, cewek itu raja pun lagi, raja dan mahasiswa itu darah itu pun diskenanya ayah perempuan jisah atas. Indri Yusri jodoh nanti, ayah perempuan, wajib orang itu menteri terkaya. Nana yang perjalah, malah matanya bapak perempuan itu dan bapak raja nanti mau diteruskan. Karena ini juga raja nanti dan dalam malam itu perempuan itu kan mahacakrabarti turun naga, mahaparibawa turun naga, bala mana itu putu perempuan itu jadi bala presence for sons. Mana perti mana mata putu itu sempat, mana bojiras kah, mana teri bojiras itu mana putu itu sempat, mana bojiras kalidas posisi cerita, kalidas. Karena ayat sembilan itu arusnya. Karena ini, apabila tujuh pernah mati pun, itu kan apabila kalau tansen yang digait itu di dalam orang baru terangga orang. Jadi sekitar lebar itu cepat sembilan. Perkara ini agaknya kena wajib. Yang waktu tension desa lagi, kedua raja pasca desa mahasiswa cekrawati sekitar. Ayat Ente boleh ente mana kiri, rasa pergi ke Tamil Nadu, Karnataka, Andhra, Telangana, iban ni mana ayam perempuan monte, ayat apa ya ayam, terusnya rajin bersih. Tapi siapa pun antara manusia sangat dikucilkan perlu, apabila yang sama suka dengan kaya rasa, apabila antara manusia dalam kategori itu sama suka dengan kaya rasa, kan terus raya. Desa bahasa itu terlalu dasar ni pernah usul di kesalahan ni pernah. Karena untuk mahkamah kelihatan dari yang na desa pun terlalu. Indera ini terlalu desi. Indera terlalu orang yang raya ni nari sikit. Antara bahasa. Apa dah ini? Apa tu mana? Rancak ni. Sika kamu sika tu pun terlalu. Asika apa ni? Mahkamah itu sejajar ni. Cetak apa tuan? Ia pergi. Ia persekusinya orang yang mahu sendiri. Apa tu? Mata masanya. Abu tu main. Lucu lor. Kita dah sini kerja. Mana? Kita macam. Kita hari ni cuma ni apa persekusinya orang? Ia persekusinya orang kat sini. Orang mana? Lucu lor. Nak kamu orang persekusinya orang ni kerja. Kita kerja kamu. Cepat sih. Apa Alah, apa presens juga, oka, muncirok kan tanya je siapa yang terpilih macam pancikar dia yang pancikar, itu kan juga, jadi tu je. Ani persepsi dia orang yang muncir mesti tanya orang je. Di dalam itu tu orang tanya, wah, orang itu tu dia perlu mula orang tu dia tu tu ke. Hendak ni jadi tu boleh tak tu perlu, dah dah ada boleh tak tu, ni boleh tak tu pos. Atau sesudah berpergi, sesudah datang orang na sahaja berpergi sendiri, orang na sesudah orang na pergi. Kita tahu, kita cek raja ni, kita cek.
చాలా జాగ్రత్తగా పరిశోధన చేసి ఆ భాషను గొప్పతనాన్ని గురించి అనేక విధాలుగా చెప్పారు. ఆ విషయాలన్నీ అక్కడ అడ్డగట్టి ఒక విషయం మాత్రం మీ దృష్టికి తీసుకురావాలని తప్పనిసరిగా 1953వ సంవత్సరం అనుకుంటాను, కొంచెం అనుభవం ఉంది. ప్రొఫెసర్ హాల్డేన్ అని జర్మనీ పండితుడు భారతదేశానికి వచ్చి భారతదేశంలో భాషలన్నింటినీ తులనాత్మకంగా పరిశీలించి భారతదేశానికి జాతీయ భాష కాదగిన యోగ్యత తెలుగు భాషకు మాత్రమే ఉంది అని ఒక వ్యాసం రాశారు. ఎందుకంటే మనం మనకి ఆయన మేనత కొడుకో మేనమామ కొడుకో కాదు, నిష్పక్షపాతంగా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మహిమను బాగా చూచి జాగ్రత్తగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి మనం ఉపపత్తుల్ని కొన్ని చూసుకోవాల్సి వస్తే తెలుగు భాష సముద్రం నాటి సముద్రం అంటే మీకు అందరికీ తెలుసు కొన్ని వందల వేల నదులు సముద్రంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి, కొన్ని వందల వేల నదులు సముద్రంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఎన్ని నదులు ప్రవహించినా ఎన్ని నదులలో నీరు మాధుర్యానికి నిలబడిన సముద్రం యొక్క రావణ్యం కడదు. రావణ్యం అంటే ఉపన రావణ్యం అంటే సౌందర్యం. అలాగే ఆకూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రం ఆప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతి వాప్నోతి స కామకామి న కామకామి భగవద్గీతలో శ్లోకం ఉంది. అన్ని నదులు మంచి అంతఃప్రాయమైన మధురంగా మధురాతి మధురమైనటువంటి జలాలు తీసుకొచ్చినా తనలో కలిపిన తన స్థితి అచల ప్రతిష్టంగా ఉంది. అంటే కలరకుండానికి వీలు లేదు, ఆ కూలుకున్నటువంటి స్థితిని ఎవరు చెరగొట్టడానికి వీలు లేదు. తెలుగు భాషలో అనేకమైనటువంటి భాషా పదాలు చేరినాయి, అయినా తన సహజమైనటువంటి గొప్పతనాన్ని సహజమైనటువంటి స్థితిని కోల్పోలేదు. అటువంటి స్థితికి తెలుగు భాషను తీసుకొచ్చినటువంటి మహాత్ములు ఇద్దరు, ఒకడు రాజరాజేంద్రుడు ఇంకొకడు నన్నయ్యపాడు. వారిని పిలిచి మనం ఉత్సవాలు చేసుకొని ఎంత సంభావన చేస్తే అంతగా మనల్ని మనం ఉపయోగించుకున్నవాడు. మధ్యాహ్నం సాహిత్య సభ పూర్తిగా ఏలూరు మన సాహిత్య ప్రియులు పండితులు కవులు ఉపాధ్యాయులు వారందరూ ఇక్కడ మరి సాహిత్య సభ ఉంది కాబట్టి అందరం కూడా మధ్యాహ్నం కూడా ఈ సభా కార్యక్రమం ఇచ్చేసి మరలా సాయంత్రము శరాధనస్వామి గారు నన్నయ్య లోకాద్రి కానీ ప్రసంగం ఉంది. తదుపరి మనకి ఆంధ్ర భారత అవతరణ అపోలు సాహిత్య రూపం అని చెప్పి ఇందులో మహాప్రభులు శ్రీ మల్లాపాయ శ్రీమన్నారాయణమూర్తి గారు, డాక్టర్ తులిపోడ మహా దేవమణి గారు, ఎర్రపాయ రామకృష్ణ గారు, అలాగే తాతా సత్య సర్వేశ్వర గారు, పరమస్తు పడిస సైలసూరి గారు, ఇలాగ వీరందరితో కూడా సాయంత్రం మరొక కార్యక్రమం ఉంది. ఇలాగ ఈరోజు రేపు కూడా అనేక కార్యక్రమాలతో రేపు సాయంత్రం భోజనం చేసేటువంటి రేపు కార్యక్రమం రేపు సాయంత్రం చెక్క చివర రేపు పొద్దున్న నుంచి కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మన వయోజన మెంబర్స్ ఎవరు ఉంటే ఒకసారి మీరు రావాల్సిందని కోరుచున్నాం.
తెలుగు తేజం కంట కార్యాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. వారు జీవశాస్త్ర చదివిన వారు దాంట్లో అయినప్పుడు కూడా తెలుగు మీద అభిమానంతో తెలుగు చరిత్రని ప్రతిబింబిస్తూ like a little bit.